కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన 150 రోజుల్లోనే మేము కేవలం 100 రోజులు మాత్రమే పరిపాలన చేశామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. డిసెంబర్ 7వ తేదీన బాధ్యతలు చేపడితే 17వ తేదీ నుంచి ప్రభుత్వ వ్యవస్థలను అన్నీ కూడా ఎన్నికల అధికారుల పరిలోకి వెళ్ళిపోయాయి అని అన్నారు. మేము అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో 6 గ్యారంటీలో 5 గ్యారంటీలను అమలు చేశామన్నారు. 3 నెలల్లో 30,000 ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేశాం. బలహీన వర్గాల కులగానాలకు ఆదేశాలు జారీ చేశామని చెప్పుకొచ్చారు. అలాగే రాష్ట్రంలో డ్రగ్స్ విషయంలో ఉక్కుపదంతో అణచివేస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. ఇక ఆర్టీసీ బస్సులో ఇప్పటి వరకు దాదాపు 40 కోట్ల మంది మహిళలు ఉచితంగా లబ్ధి పొందుతున్నారన్నారు. 40 లక్షల కుటుంబాలు 500 గ్యాస్ సిలిండర్ ద్వారా లబ్ధి పొందుతున్నారు. 50 లక్షల ఫ్యామిలీలు 200 యూనిట్ల ఉచిత కరెంటు ద్వారా లబ్ధి పొందుతున్నారని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. కేసీఆర్ ప్రభుత్వం దిగిపోతూ 7 లక్షల కోట్ల రూపాయల అప్పు చేసిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఆ అప్పుకు దాదాపు 30,000 కోట్ల రూపాయల మిత్తిని చెల్లిస్తున్నామన్నారు. కేసీఆర్ వారసత్వంగా ఎండిపోయిన చెరువులను ఇస్తే నీటి సమస్య లేకుండా ముందుకు సాగుతున్నామని పేర్కొన్నారు. ఇక మేము 100 రోజుల్లో మా ప్రభుత్వానికి ప్రజలు 75% మార్కులు వేస్తున్నారని తెలిపారు. కేసీఆర్ ఈ 10 ఏళ్లలో 100 ఏళ్ల విధ్వాసం సృష్టించారని ఆయన ఆరోపించారు. అలాగే కేసీఆర్ ఇప్పటి వరకు ఏ ప్రభుత్వ ఉద్యోగికి 1వ తేదీన జీతాలు ఇవ్వలేదన్నారు. ఇక 2014 కేసీఆర్ 100,000 రూపాయల రుణమాఫీ చేస్తామని చెప్పాడు. 5 సంవత్సరాలు చేయలేకపోవడంతో పాటు మళ్ళీ 2018లో కూడా అదే మాట చెప్పి రైతులను మోసం చేశాడన్నారు. కానీ ఆగస్టు 15లోపు రైతులకు రుణమాఫీ చేసి తీరుతామని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.